హలో ఆల్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. టైం ఎంత అవుతుంది? తీరా టీ అవుతుంది. సో ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో బాగేం లేదని టెన్షన్లో ఉన్నాను. సో ఈరోజు ఏంటంటే, ఈ వీడియోలో నేను వరలక్ష్మితం కోసం కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి షేర్ చేస్తాను. నా గురు నాకే గుచ్చుకోపోయింది, నిన్న గాజు గుచ్చుకోపోయింది. దరిద్రం అంతా ఒకేసారి మన వెనకాల ఉందనిపిస్తుంది చూడండి. అట్లా ఉంది ఆ పర్సన్. నిన్న గాజు చేసుకుని ఇటు చూసారా, ఇడ గుచ్చుకుపోయింది. ఇందాక నా గోరు నాకు గుచ్చుకుపోయింది. అన్ని బ్యాడ్ థింగ్స్ జరిగినాయండి. అండ్ ఏమైందంటే, ఇవి ముందు ఇవి చూద్దాం, తర్వాత చెప్తాను. సో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒకటే రోజులో వీడియో షూట్ చేసి పెట్టడం. సో ఈసారి వరలక్ష్మివ్రతానికి నేను అంటే ఎప్పుడు వన్ డే బిఫోర్ అన్ని తీసుకుంటాను. సో పక్కడ బంది ప్లాన్ తోటిన్నాను. ఇది స్పాన్సర్ వీడియో కాదు, మొత్తం నా డబ్బులతో నేను తీసుకునేది. వీటి లింక్స్ అయితే మీకు కోడ్స్, ఎందుకంటే కొన్ని కదా అన్ని మీషో నుంచి తెప్పించినాయండి. సో మీషోలు మనకేం కొలాబరేషన్ ఇవ్వట్లేదు, క్లియర్ చేస్తూ ఉన్నాను. సో అన్ని మిషన్ నుంచి తెప్పించినాయి, ఇంకా కొన్ని వచ్చేవి ఉన్నాయి, కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. సో వచ్చిన కాడికి మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను కరీంనగర్కి వెళ్ళి శారీ కొన్నాను, బట్ అమ్మవారికి వాయనంలో కట్టి పెట్టడానికి శారీ కొనలేదన్నమాట. సో ఇది నాకు ఈ కలర్, అంటే అమ్మవారికి వాయనంలో పెట్టిన శారీ మనకి కదా, ఇప్పుడు నేను చూపించట్లేదు. సో నాకు ఈ కలర్ లేదు. ఇది 900 రూపీస్ పడింది నాకు, మీషోలు తెప్పించాను. నాకు దీని బ్లౌజ్ బాగా నచ్చింది, అలాగే ఆర్గాన్జా క్లాత్లో ఉన్న శారీ. చాలామంది యూట్యూబర్స్ దీని మీద వీడియోస్ చేస్తున్నారు, బట్ నాకు ఆర్గాన్జాలో లేదు. మళ్ళీ నాకు ఇట్లా డబుల్ షైనింగ్ శారీ కావాలని నేను ఈ శారీ తెప్పించుకున్నాను. మీషో నుంచి అండి, 900 రూపీస్ వచ్చి 5-6 డేస్ అయింది, బట్ చూపించకూడదు, నేను ఒక 5 డేస్ కాబట్టి చూపించలేదు. ఈ నిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయింది కాబట్టి ఇవాళ చూపిస్తూ ఉన్నాను. సో అది నేనేమో నా పట్టుచీర కట్టేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ పట్టుచీరలు 2 గొందులు, ఒకటి అమ్మవారికి కట్టడానికి, ఒకటి నేను కట్టుకోవడానికి. వాయనంలోకి నార్మల్ శారీ గొందును. బట్ ఈ ఇయర్ ఏమైందంటే, మనం ల్యాండ్ తీసుకున్నాం కదండి, సో అందుకని చెప్పేసి కొంచెం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లిటిల్ బిట్ టైట్గా ఉంది. సో ఇది అమ్మవారికి పట్టుచీర తీసుకోలేదన్నమాట. నేను ఒక పట్టుచీర తీసుకున్నాను, ఇది వాయనంలో పెట్టేస్తాను, అమ్మవారికి ఇది కడతాను అన్నమాట. లుకింగ్ బాగుంటుందని తీసుకున్నాను. సో ఇది నారాయణ పెట్టి శారీ ఉంటుంది కదా, సో అలాంటిది. ఇదివరకు ఇది 395 రూపీస్ ఐ థింక్. తర్వాత ఎట్లా నేనే కట్టడం, నాకు ఆల్రెడీ ఒక చీర ఉంది, సాయిబాబా దివ్య పూజ చేసినప్పుడు కట్టుకున్నాను, చాలామంది నచ్చింది. అది ఓల్డ్ ఈజ్ గోల్డ్, చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఇది, బట్ నాకు నువ్వే అండి. సో 395 or 360 రూపీసో ఈ శారీకి ఇది తెప్పించాను. ఇది నేను అమ్మవారికి కడతాను ఈసారి, దట్ అమ్మవారు కొంచెం పొడవులోనే పెడతాను. ఎప్పుడూ కొంచెం చిన్నగానే ఉండేది, ఈసారి కొంచెం పొడవులో పెడదామని అమ్మవారికి నేను ఈ శారీ తెప్పించాను. నారాయణపేట పట్టు కాదు, నారాయణపేట శారీ. సో ఆ తర్వాత ఏంటంటే, అమ్మవారికి జడ తెప్పించాను. ఇది నేను KPHB వెళ్ళినప్పుడు అడిగితే 700, 800, 600 చెప్పారు. మేబీ దక్కించి 400కి ఇచ్చేవాళ్ళు, కానీ నేను మగ్గం వరకు జడ ఇది అమ్మవారి కోసం స్పెషల్ తెప్పించాను. ఇది 235 రూపీస్ అమ్మవారికి ఇట్లా వెనకాల నుంచి ముందుకెళ్ళడానికి. బట్ నేను దీనికి జడ కూడా వస్తాను అనుకున్నా, సౌరాన్ని దీనికి లోపల కట్టాలన్నమాట. మనం జుట్టుకి వేసుకున్న ఇది మన జుట్టుకి కట్టేసుకోవడమేనండి, ఇట్లా ఆగచ్చు. సారీ చూపించాల్సి చూపించట్లేదు కదా. సో ఇది పైన హుక్స్ వచ్చాయి. నేను ఇట్లాంటి ఫస్ట్ టైం అండి దగ్గర చల్లి చూడడం. సో కింద గోండాలు అమ్మవారికి ఇట్లా నార్మల్గా ముందు నుంచి పెడతాం కదా, సో అట్లా పెడదామని జడ తీసుకున్నాను. నేను బాగా అనిపించింది, లాస్ట్ టైము ఎవరో వీడియోలో చూసాను, నాకు మంచిగా అనిపించి తెప్పించాను. మగ్గం వర్క్ ఇది, క్వాలిటీ కూడా హైలైట్గా వచ్చింది. అండ్ బ్లౌజ్ పీసెస్ ఆర్డర్ చేశాను, అవి ఏమైపోయినాయి అంటే, నేను ల్యాండ్కి ఏమంటారు, ల్యాండ్ గురించి గోల్డ్ లోన్ పెట్టుకోవడానికి మేము వెళ్ళాము బ్యాంక్కి, పే ఫోన్ ఇచ్చాను తేజుగానికి, వాడేమో పార్సల్ అతను ఫోన్ చేస్తే ఎత్తలేదు, అట్లా పార్సల్ రిటర్న్ వెళ్ళిపోయింది అన్నమాట. తర్వాత ఇది, తర్వాత ఏంటంటే, ఎవ్రీ టైం నేను ఎప్పుడు వాయనం ఇచ్చినా కూడా వాయనంలో చిన్న కిట్ ఇస్తాను. లైక్ వాయనంలో ఇచ్చిన వాటితో పాటు ఒక చిన్న కిట్ ఇస్తాను అనమాట. ఆ కిట్లో నాకు ఎవరో మా ఫ్రెండ్ ఒక అక్క చెప్పింది అనమాట, ఆ కిట్లో అద్దం, కాటుక, బొట్టు, ఇంకా బుజ్జి గాజులు, స్టిక్కర్, ఇంకేదో ఉంటుంది, దువ్వేనా ఉంటుంది, చిన్న దువ్వేనా ఉంటుంది. సో కాంబోలాగా ఆ కిట్ నేను కొనడానికి పర్ కిట్కి 50 రూపాయలు అయ్యేది, బట్ అది నేను వాయనంలో పెట్టినప్పుడు
చిన్నపిల్లలు ఆడుకునే దానికి అయిపోతుందండి, చిన్న ఇంతే అర్థం వస్తుంది. సో అదట్లా వాళ్ళకి ముత్తైదులకు పనికొస్తలేదు అన్నట్టుగా నేను ఈసారి అది కాకుండా కాటుకలు తెప్పించాను అనమాట. కాటుక అండ్ ఇది సింధూర్, కాటుక సింధూర్ రెండు ఆయనంలో ఇస్తాను తెచ్చానమాట. సో మనకి కాటుకలు ADS నుంచి ఇవి మొత్తం 24 అన్నమాట, ఈ ట్వెల్వ్ మొత్తం 24. వీటితో పాటు సింధు 24 వచ్చాయి, బట్ సందే నేను వరలక్ష్మితం చేసుకుంది, నా శుక్రవారం కదా తను చేసుకుంది, తన సింధూర్ ఇంకా డెలివర్ అవ్వాలి కాబట్టి ఒక 12 సందేలు తీసుకెళ్ళింది, ఒక 12 ఇక్కడ ఉన్నాయి. సో వాయనం ఎంతమందికి ఇవ్వచ్చండి, మనకి ఇష్టం ఉన్న అన్ని మందికి ఇవ్వచ్చండి, కొంతమంది 5 వరకు, కొంతమంది 10 మందికి అట్లా అనుకుంటారు. సో నేను ఏంటంటే ఆ రోజు నాకు ఎంతమంది ముత్తైదులు వస్తే అంతమందికి. లాస్ట్ టైం మనం 14 మెంబర్స్కి వాయనం ఇచ్చారు, ఏది ఇచ్చినా గొప్ప అనేది ఏం లేదండి. బేసిక్ వాయనంలో 2 ఆకులు, 1 వక్కలు, 2 పువ్వులు, 2 పళ్ళు ఉంటే, 1-2 జాకెట్ పేస్లు ఉంటే సరిపోతుంది అనమాట. సో నేను ఏంటంటే ఆ కిట్ ఇస్తాను కదా ఎప్పుడు, ఈసారి ఆ కిట్ కాకుండా ఇలా తెప్పించాను అనమాట. సో ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది నాకు చాలా తక్కువ ప్రైస్ పడింది కానీ దీన్ని నేను నాకు అవసరం రాలేదు, ఇప్పుడు అవసరం వచ్చింది. ఏంటంటే అమ్మవారికి వేయడానికి నేను నగలు తెప్పించాను అనమాట. సో ఎప్పుడు నా నెక్లెస్ ఇవన్నీ అమ్మవారికి ఎద్దును, లాస్ట్ ఇయర్గా వేరే నగలు వేసి నేను నగలు పెట్టుకున్నాను. సో ఈసారి సెపరేట్గా అమ్మవారి కోసం సెట్ తెప్పించాను. దీని ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారు. దీనిలో ఒడ్డానం ఉంది, హారం ఉంది, నెక్లెస్ ఉంది, పాపడ బిళ్ళ ఉంది, చెవులే ఉన్నాయి. సో మొత్తం సెట్టు 300 బిలో పడింది అనమాట. ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి, మీకు ఒకవేళ నేను లింక్ ఇచ్చినా మీరు తీసుకోలేరు. ఇది వచ్చి కూడా 10 డేస్ అయిపోతూ ఉంది, ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. బాగుందండి, అమ్మవారిగా నిండు కనిపించేస్తుంది. సో ఇవి చెవులయ్యి బుట్టాల్లాగా వచ్చాయన్నమాట, క్వాలిటీ అయితే ఇంత బాగా వస్తుంది నేను అనుకోలేదు. రివ్యూస్ కూడా బాగున్నాయి అన్నమాట, బుట్టాలు మ్యాట్ ఫినిషింగ్లో ఉందండి మొత్తం కూడాను. తర్వాత ఇది పాపిట బిల్ల అమ్మవారికి, ఇది లాంగ్ సెట్ బాగుంటుంది, బట్ ఈ హిసాబ్తో చూస్తే క్వాలిటీ వైజ్గా బాగుంది అన్నట్టే. కానీ ఒక 500-600 చూస్తే దీనికంటే బెటర్ క్వాలిటీ, 5-6 కాదు ఒక 1000 రూపీస్ అయితే దీనికంటే బెస్ట్ క్వాలిటీ మనం ఇంకా గెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అంత ఓకే, అక్కడక్కడ కొంచెం వైట్ షేడ్ నాకు అనిపించిందిలేండి. దీనిలో మనకి ఒక్క నిమిషం ఏమైంది, కింద మనకి మొత్తం పూసలు వచ్చాయి, ఇట్లా ఉంటుంది ఇది. అమ్మవారికి వేయడానికి చాలా బాగుంటుంది అనిపించింది నాకు. సో ఇది లాంగ్ హారం, నెక్లెస్ ఇస్తాను, ఇది నెక్లెస్ మనకి చిన్నపిల్లలకి సెట్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, బాగుంటుంది నెక్లెస్. కింద పర్ల్స్ అన్నమాట, నాకు ఈ బెడ్లో వీడియో తీసిన ఎప్పుడు కూర్చొని వీడియో తీసిన నడుము వస్తుంది కదా తెలీదు. సో ఇది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒడ్డానం. సో ఇది ఇంకా 2 ఇయర్స్ మన గోల్డ్ వచ్చేవరకు అమ్మవారికి ఇవే యూజ్ అయిపోతాయి. అసలు 300కి ఈ బుజ్జి పాపాలు ఉంటే కరెక్ట్ నడుముకి ఎగ్జాక్ట్లీ సరిపోతుంది అనమాట. సో ఇది కట్టడానికి మన వృత్తిగా చిన్నపాప అయితే అప్పుడప్పుడు ఎద్దులేండి. సో ఒడ్డానంలో క్వాలిటీ మనకి కొంచెం తక్కువ ఎక్కడ అనిపించింది తెలుసా, ఈ హారానికి కొంచెం బెటర్, అక్కడక్కడ వైట్ అనిపించింది. కానీ ఈ సెట్ కానివ్వండి, నెక్ సెట్ కూడా ఎక్కడ మీకు వైట్ కనిపించదు, మ్యాట్ ఫినిషింగ్ది. నెక్లెస్ కానివ్వండి, ఒడ్డానం కానివ్వండి, ఎక్కడ క్వాలిటీ తగ్గలేదు.
259 అది మనకి ఆన్లైన్ డెలివరీ మీరు సిఓడి పెట్టారనుకోండి 259 అన్నమాట. అదే మీరు ఆన్లైన్ డెలివరీ పెట్టారనుకోండి మీరు అబ్జర్వ్ చేశారా మీషోలో కొన్ని కొన్ని ఆర్డర్స్ మనం ఆన్లైన్లో డెలివరీ పెడితే కాస్ట్ తక్కువ పడుతుంది. సో నాలో ఫోన్పే పనిచేది కాబట్టి నేను ఎప్పుడు శేఖర్ దాని నుంచే బుక్ చేస్తాను అనమాట. సో ఆన్లైన్లో బుక్ చేసేసరికి ఒక ఇంకో 30-40 రూపీస్ తక్కువ పడింది అనమాట. సో బాగా అనిపించింది. ఎలా అనిపించింది? సెట్ అయితే నాకు అదిరిపోయినట్టు అనిపించింది. అన్ని ఎందుకంటే అన్నీ మనకు పాపెడ్ బిల్ ఇవన్నీ వచ్చాయి, దాంతోపాటు ప్రైస్ కూడా చాలా తక్కువ. సో ఇవి నేను తెప్పించాను, వీటితో పాటు ఇంకా తెప్పించాను చూపిస్తాను. వీటితో పాటు పసుపు కుంకుమలు ఇస్తాం కదా, అది 130 రూపీస్కి 21 or 24 అవైలబుల్ ఉండే. అవి తెచ్చాను, అవి సందేవుల ఇంటి కాడ ఉంది, మా ఇంటి అడ్రస్కి దాని డెలివర్ లేదన్నమాట. ఆ తర్వాత నేను డెకరేషన్ కోసం ఇది ఎప్పుడో తెప్పించాను, నాట్ నౌ, ఇప్పుడు కాదు, ఎప్పుడో తెప్పించాను. సో ఇవి అక్కడక్కడ తామర పూలు పెట్టడానికి. సో ఇది ఇవి 4 పీసెస్, ఇవి మనకి 6 వచ్చాయి అనుకుంటా. తర్వాత అది వేరే, తర్వాత ఇది వేరే అన్నమాట. ఒక సెట్లా ఉండాలి కదా అన్నట్టుగా ఇట్లా ఆవులు వచ్చి ఉంటుంది, పొడుగులో మనం ఊగులాటలు పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా 2 ఇవి, ఒకటి కాదు 2 వేరే వేరే. గోడకైతే కరెక్ట్ అనిపించేవి, ఇలా 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 ఆవు. ఇలా 2 డిఫరెంట్ వచ్చాయి. ఇవి నేను ఆల్రెడీ ఎప్పుడో చూపించాను, ఎప్పుడో నేను కుర్తీస్ తెప్పించుకున్నప్పుడే తెప్పించాను. సో ఇప్పుడు మళ్ళీ ఇట్లా వీడియో తీస్తున్నా అన్నట్టుగా చూపించాను అనమాట. బాగా అనిపించాయి ఇవి. నేను ఓల్డ్ అయ్యండి, కొత్త ఫ్యాషన్ ఏం కాదు, చెక్కతో చేసినాయి ఇవి. సో కానీ పెడితే బాగుంటుంది అన్నట్టుగా తెప్పించాను అనమాట. ఈ మొత్తం 6 వచ్చాయి. సో ఈసారి అమ్మవారికి సింపుల్గా ఇలాగే డెకరేషన్ చేస్తాను. సో మీ వరలక్ష్మోత్సవం తయారీ ఇక్కడ దాకా వచ్చింది, నాకు కమెంట్లో చెప్పండి. సో నేను ఏంటంటే వరలక్ష్మోత్సవం కానీ వినాయక చవితి కానీ కొంచెం చేసుకున్నప్పుడు వెనకాల డెకరేషన్ కోసం ఆ రోజే తనలాడేదాన్ని అనమాట, దొరకలేదు చెప్పేసి. సో ఇది ఫస్ట్ టైం కొంచెం అర్లీగా తెప్పించాను. తర్వాత ఏమైందంటే నా ఫోను ఒప్పో రెనోవో 11 Pro Max అనమాట నా ఫోను. సో ఏమైందంటే తేజు ఊరికే ఫోన్ చూస్తున్నాను చెప్పేసి ఫోన్ ప్యాటర్న్ లాక్ చేంజ్ చేశాను. యాక్చువల్లీ ఇంతకుముందే నాకు తెలిసింది ఉండేది, కొంచెం హార్డ్గా ఉన్న ప్యాటర్న్ లాక్ పెట్టాను అనమాట. సో అదికి ఏమైంది కాస్త నేను ప్యాటర్న్ లాక్ చేంజ్ చేశాను, తర్వాత లాక్ చేసి ఒకసారి ట్రై చేద్దామని ప్యాటర్న్ లాక్ మర్చిపోయాను. అంత ఈజీగా ఎట్లా మర్చిపోయాను నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. సో ఆ చేంజ్ చేసిన లాక్ మర్చిపోయాను. నైట్ అంతా కొట్టుకొని రెండింటి దాకా తెలుసా వేరే వేరే ప్యాటర్న్స్ ట్రై చేశాను, బట్ ప్యాటర్న్ లాక్ అయితే ఓపెన్ అవ్వలేదండి. సో ఈరోజు తీసుకెళ్ళి ఒప్పో సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్ళి నా ఫోన్ని ఫార్మాట్ కొట్టడం జరిగింది. మన ఫోన్లో ఇప్పుడు వీడియోస్ లేవు, ఎందుకంటే నేను అత్తయ్య రాకముందు పెట్టిన చికెన్ పిక్కిలు, నేను చేసిన పిండి వంటలు, దట్టు మీరు నంబర్ చెప్తే ఏ తొలి ఏకాదశి రోజు నేను చేసిన అక్కడక్కడ తీసిన వ్లాగ్స్ చాలా ఒక ఈజీ ఒక 5-6 వ్లాగ్స్ డిలీట్ అయిపోయాయండి, ఫార్మాట్ అయిపోయాయి అనమాట. సో లేవు ఇప్పుడు నా ఫోన్ ఎట్లా అంటే మళ్ళీ కొత్త ఫోన్లా చేసి ఇచ్చారు నాకు శేఖర్ గారు. సో ఈ వీడియో మన ఫోన్లో కొత్త ఫస్ట్ టైం తీసింది, ఇంకా దీన్ని అప్లోడ్ చేసి రేపటి నుంచి ఫ్రెష్గా వీడియోస్ పెడతాను. ఓకేనా? ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్లో చెప్పండి. సో సెట్ అయితే భలేగా వచ్చిందండి. సో ఈ వీటితో పాటు ఇంకా కొన్ని వచ్చేటివి వచ్చాక అవి నేను కావాలంటే షేర్ చేస్తాను. బాయ్ బాయ్.